అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోరే టీఆర్ఎస్ పార్టీ 2023లో తిరిగి అధికారం చేపట్టడం ఖాయమని టీఆర్ఎస్ పార్టీ కొల్చర మండల అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్ అన్నారు. కొల్చర మండల వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ 21 వసంతాల పండుగను కన్నెల పండుగగా నిర్వహించారు. గ్రామ గ్రామాన గులాబీ జెండా రెపరెపలాడింది. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు స్థానిక శాసనసభ్యులు చిల్ముల మద్దంరెడ్డి ఆదేశాల మేరకు పార్టీ శ్రేణులు ఆవిర్భావ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. కొల్చారం బస్టాండ్ ఆవరణలో మండల పార్టీ అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్ ఆధ్వర్యంలో జెండా పండుగను ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండాను గౌరీశంకర్ ఆవిష్కరించారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీ జయహో నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మంజులా కాశీనా, జడ్పీటీసీ మేకమాల సంతోష్, స్థానిక సర్పంచ్ ఉమా రాజాగౌడ్, దేవన్న గారి శేఖర్, గ్రామ కమిటీ అధ్యక్షులు దుర్గాప్రసాద్ గౌడ్, జూలకంటి సంగమేశ్వర్, చిన్నరాములు, చోరిగారి నరసింహులు, గ్యాస్ కృష్ణ, నీరుడి గోపాల్, ఎండుకుల కృష్ణ, సంజీవరావు, నాగూరి మనోహర్, పాండ్రా వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. మరి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు మా మదన్రెడ్డి మా ప్రియతమ నాయకుడు మనసున్న మహారాజు నరసాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్రెడ్డి గారి ఆదేశాల మేరకు కుల్చారం మండలంలో టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేయడం జరిగింది. మరి ఈరోజు కుల్చారం మండలంలో ఉన్నటువంటి 21 గ్రామాల్లో గ్రామ గ్రామాన కూడా టీఆర్ఎస్ జెండా ఎగురవేసి మరి సంబరాలు జరుపుకుంటారు. మరి రేపు రాబోయే కాలంలో కూడా టీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఏ విధంగా సంబరాలు జరుపుకుంటుంటుందో మరి టీఆర్ఎస్ పార్టీ కూడా అన్ని సీట్లు గెలుచుకొని ఇదే విధంగా సంబరాలు జరుపుకుంటుందని చెప్పి మనం చేసుకుంటున్నాం. జై.